కేవలం ఐదువేలతో ఆరు వందల ఐదు గచాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం అంతా ఉన్నారు రేస్ ఇన్స్టిట్యూషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ జిఎస్ గీదర్ గారు నమస్తే సార్ నమస్తే అండి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడం ఒక ఎత్తు ఎగ్జామ్ కి అది రాయడం ఒక ఎత్తు ఇంటర్వ్యూ సెషన్ ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే నోటిఫికేషన్స్ అసలు కచ్చితంగా ముందు చూసుకోవాల్సింది అలర్ట్నెస్ అనేది ఎలాంటి సైట్స్ చూసుకొని అలర్ట్ అవుతూ ఉండాలి మామూలుగా చూసుకుంటే నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ సంబంధించి వాటిని చూసుకునే వెబ్సైట్స్ ఏమన్నా ఉన్నాయంటారా మా స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు ఇది నిజంగా నాకు కొద్దిమంది తెలియదు అండి స్టూడెంట్స్ అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ అంటే మాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు అలా నోటిఫికేషన్ వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది ఎక్కడో వాళ్ళు పేపర్లో ఒక న్యూస్ లాగా చూస్తారు ఇంకోటిలాగా చూస్తారు చాలా మంది తెలియక రాయలేకపోయే వాళ్ళు ఉంటారు మిస్ అయిపోతాయి అసలు నోటిఫికేషన్ వచ్చిందని తెలియకుండా రాయలేని వాళ్ళు కూడా చాలా మిస్ అవుతుంటారు వీళ్ళు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ప్రిపేర్ అయ్యే ఎగ్జామినేషన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతున్నారు బ్యాంక్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నోటిఫికేషన్స్ చేస్తారంటే ఆర్బీఐ ఇస్తుంది ఎస్బీఐ ఇస్తుంది తర్వాత ఐబీపీఎస్ ఇస్తుంది జనరల్గా ఈ మూడే ఉంటుంది ఐబీపీఎస్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఏంటారంటే ఆర్బీఐ కేవలం ఆర్బీఐ కోసమే ఆర్బీఐ డాట్ ఓఆర్జీలు అది వాళ్ళు మాత్రమే ఇస్తారు ఎస్బీఐ వాళ్ళు ఉంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ డాట్ కో డాట్ ఇన్ సైట్లో వాళ్ళకి పెట్టేస్తారు ఐబీపీఎస్ వాళ్ళు ఈ రెండు కాకుండా మిగిలిన ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్సేనా యూనియన్ బ్యాంక్ ఉంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది ఓకే ఇలాంటి బ్యాంక్స్ అన్నిటికీ కలిపి వాళ్ళు విడివిడిగా బ్యాంకులు చూడాల్సిన పని లేదు వాళ్ళకి ఐబీపీఎస్ చూసి చాలు ఐబీపీఎస్ డాట్ ఇన్ అనే సైట్ ఉంటుంది ఓకే వాళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ అన్ని వాళ్ళే కండక్ట్ చేస్తారు కూడా ఆ సైట్ రెగ్యులర్గా ఫాలో అవుతాయి నోటిఫికేషన్ వాళ్ళు స్క్రోలింగ్ కూడా ఇస్తూనే ఉంటారు బ్యాంక్ ఎగ్జామినేషన్ యాస్పిరెంట్స్ ఈ మూడు సైట్లు చూస్తే అది ఆథెంటిక్ అండి అఫీషియల్ వాళ్ళు ఎక్కడో ఏదో చూస్తారు ఇన్ని ఇన్ని వేకెన్సీస్ చూస్తారు అది క్లిక్ చేస్తారు ఎక్కడో సెర్చ్లో అది ఎక్కడికో లీడ్ చేస్తుంది అంటే వాళ్ళకి అది నిజం కావచ్చు కాకపోవచ్చు బట్ ఇవి మాత్రం ఆథరైజ్డ్ సైట్స్ వీటిని మాత్రమే చూడాలి అదే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్ ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎస్ఎస్సీ డాట్ కో డాట్ ఇన్ కి వెళ్తే చాలు సో అందులో వాళ్ళకి అది కనిపిస్తూనే ఉంటుంది ఆ సైట్లో వాళ్ళు ఏమేమి కండక్ట్ చేస్తున్నారు తెలిసిపోతుంది అలాగే రైల్వేలో కూడా ఏంటంటే సెంట్రల్ రిక్రూట్మెంట్ ఇచ్చేది రైల్వేది ఉంటుంది అండి అది కాకుండా జోనల్ వైజ్గా ఉంటారు ఇప్పుడు సెకండ్ సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ సో ఎస్సీఆర్ సికింద్రాబాద్ వాళ్ళు సపరేట్గా ఇస్తారు అంటే సెంట్రలైజ్ నోటిఫికేషన్ ఒకటి ఇస్తారు అంటే అన్ని జోన్లకు కలిపి ఇండియా లెవెల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని అది చూసుకుంటే దాంట్లో మళ్ళీ విడివిడిగా జోనల్ వైజ్ ఉంటే మాత్రం ఈ సికింద్రాబాద్ జోన్ ఈ జోన్ అని చెప్పి సపరేట్ నోటిఫికేషన్ ఉంటాయి ఇవి ఆదరైజర్ వాళ్ళు చూసుకోవాల్సింది ఇప్పుడు ఇన్సూరెన్స్ ఉంది ఇన్సూరెన్స్ అంటే సెంట్రలైజ్డ్ ఏమి ఉండదు ఎల్ఐసి వాళ్ళది ఉంటుంది ఎల్ఐసి వాళ్ళది ఉంటే వాళ్ళ నోటిఫికేషన్ చూసుకోవాలి జనరల్ ఇన్సూరెన్స్ జేఈసీ వాళ్ళు చూసి సరిపోతుంది తర్వాత న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఎన్ఐఏసిఎల్ అంటాం వాళ్ళ సైట్కి వెళ్ళాలి ఏ ఎగ్జామినేషన్ వాళ్ళు రాస్తున్నారో ఆ పర్టికులర్ సైట్స్కి వెళ్తే మాత్రం వాళ్ళకి ఆథెంటిక్ ఇది తెలుస్తుంది అంతేగాని ఏది పెడితే ఆ సైట్ సెర్చ్లో కొట్టేసి దాన్ని క్లిక్ చేసి ఇదే ఫైనల్ అనుకోవద్దు వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళు రాసే ఎగ్జామ్ పట్ల వాళ్ళకి అవగాహన ఉండాలి ఏం రాస్తున్నారు ఏ సైట్లో చూడాలనేది ఇది నోట్ చేసుకొని రెగ్యులర్గా వాటిని చెక్ చేసుకుంటే అసలు అన్ని విషయాలు వాళ్ళకి తెలుస్తాయండి సార్ చూసుకుంటే విలేజెస్ లో రూరల్ ఏరియాస్ లో ఉన్న కొంతమంది స్టూడెంట్స్ తెలుగు మీడియం ఉంటారు వాళ్ళు వాళ్ళు కూడా ఇలా గవర్నమెంట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు బట్ వాళ్ళకి తెలియదు ఎలాంటి నోటిఫికేషన్స్ కి అలర్ట్ గా ఉండాలి ఏది చూసుకోవాలి ఏది అప్లై చేయాలి అనేది సో అలాంటి వాళ్ళ కోసం తెలుగు మీడియం వాళ్ళ కోసం కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఎక్కువ మంది స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ప్రిఫర్ చేస్తారు రూరల్ ఏరియాలో రీజన్ ఏంటంటే తెలుగులో ఉంటుంది ఎగ్జామినేషన్ బట్ వాళ్ళకి ఇప్పుడు అర్థం కావాల్సిన ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వాళ్ళు ఎప్పుడు దూరంగానే ఉంటారు ఎస్పెషల్ బ్యాంక్ అనగానే భయపడతారు ఎందుకంటే తెలుగులో ఉండేది కాదు ఉండదు ముందు ఆ భయం ఉంటుంది బట్ ఇప్పుడు వాళ్ళు నోటీస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కండక్ట్ ఇన్ రీజనల్ లాంగ్వేజెస్ తెలుగు కూడా ఒక ఒక లాంగ్వేజ్ వాళ్ళు తెలుగులో రాసుకునే అవకాశం ఉంది వాళ్ళు ఇవే సైట్స్ వాళ్ళు చూసుకోవాలి తర్వాత ఇప్పుడు ముందు వాళ్ళు భయాన్ని తీసేసుకొని కేవలం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే దాంట్లో క్వైట్ పాపులర్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్స్ టీచర్సు ఇది ఇక్కడ వీళ్ళు చేస్తారు కాబట్టి ఇది ఎక్కువ మంది మాసల రాస్తారు అది నాలుగైదేళ్ళకి ఒకసారి వచ్చే నోటిఫికేషన్ బట్ వేరే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చే నోటిఫికేషన్స్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ అసలు ఎగ్జామినేషన్ క్యాలెండర్ రిలీజ్ చేసేస్తారు ఐబీపీఎస్ బ్యాంక్ ఎగ్జామినేషన్ కోసం కండక్ట్ చేస్తే ఐబీపీఎస్ అయితే జనవరి ఫస్ట్న క్యాలెండర్ రిలీజ్ అయిపోతుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు ముందే రిలీజ్ చేసేస్తారు ఆల్రెడీ నెక్స్ట్ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వాళ్ళు ఏం కండక్ట్ చేయబోతున్నారో ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అట్లా క్యాలెండర్ ఏముండదు అంటే రెగ్యులర్గా కండక్ట్ చేస్తారు ఎవ్రీ రిక్రూట్మెంట్ అయిపోతుంది ఇక్కడేంటి నాలుగేళ్లకు ఐదేళ్ళకు స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి కోర్టు కేసులు ఇంకొకటి ఇంకొకటి అసలు ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి చాలా టైం పడుతుంది ఓకే దాని బదులు ఈ తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు మీరు కరెక్ట్ పాయింటే చెప్పారు తెలుగు మీడియం వాళ్ళు వాళ్ళు నాట్ ఓన్లీ ఇది తెలుగు ఇది ఈ పక్కన పెట్టేసుకొని సెంట్రల్ గవర్నమెంట్ మీద వాళ్ళు జాబ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అంటే వాళ్ళ ఆ జాబ్ లో జాయిన్ అనేది వన్ టు ఇయర్స్ లో అయిపోతుంది ఇయర్స్ టుగెదర్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ముందు భయాన్ని పోగొట్టుకొని నేను చెప్పిన సైట్స్ వాళ్ళు చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడెప్పుడు ఎప్పుడు వస్తున్నాయి వాళ్ళకి తెలుస్తుంది అకార్డింగ్లీ వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాస్తే సరిపోతుంది సార్ మీరు ముందు చెప్పినట్టుగా చాలా మందికి నోటిఫికేషన్స్ చూసుకోవడం తెలియక ప్రిపేర్ అయ్యే క్రమంలో ఎగ్జామ్ డేట్ కూడా అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది ఆ ఎగ్జామ్ నేను ప్రిపేర్ అవుతున్నాను అన్న సందర్భాలు కూడా చాలా మంది స్టూడెంట్స్ లో మనం చూస్తూ కన్ఫ్యూషన్ కు వెళ్తూ ఉంటారు అన్నట్టుగా రూరల్ ఉన్న పిల్లలు కూడా ఇలానే ఉన్నారు అలాంటి వాళ్ళ కన్ఫ్యూజన్స్ లో అలా ఉన్న వాళ్ళకి ఏం చెప్తాను సార్ ఫస్ట్ అండి ఫస్ట్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయి ఎటువంటి సెటిల్ లేకుండా ఉన్నారనుకోండి వాళ్ళకి ఎవరో చెప్తారు అదే అండి ఎందుకున్నో బ్యాంక్ ఎగ్జామ్స్ రాయని అంటే వాళ్ళంతా వాళ్ళు కాకుండా ఎవరో చెప్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళే ఉంటారు సీరియస్నెస్ కూడా ఉండదు బట్ ఫస్ట్ వాళ్ళు చేసి తెలుసుకోవాల్సింది ఏంటంటే జాబు అంటే ముందు గవర్నమెంట్ జాబ్ ఇప్పుడు చాలా మంది సాలరీ కావాలంటే ఐటీ జాబ్లు చేయాలంటారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కానీ అందులో ఏంటంటే ఇప్పుడు రెసిషన్ ఎట్లా నడుస్తుందో చూడండి అక్రాస్ ద వరల్డ్ అక్రాస్ ద గ్లోబ్ రిక్రూట్మెంట్స్ లేవు ఉన్నాయి పోతున్నాయి రిక్రూట్మెంట్ మెనీ పీపుల్ ఆర్ ఆన్ రోడ్స్ అనమాట జాబ్స్ లేక సో వెయిట్ చేస్తూ ఉన్నారు బట్ వేర్ అస్ గవర్నమెంట్ జాబ్స్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్స్ నడుస్తూనే ఉంటాయి సో కాబట్టి ఎస్పెషల్లీ ఇది ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్న అర్బన్ ఏరియా వాళ్ళే కాదు జనరల్ రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న రూరల్ ఏరియా వాళ్ళు కూడా ఇప్పుడు ఎస్పెషల్ ఇప్పుడు అయితే మాత్రం ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ కాకుండా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ అయిపోయిన వాళ్ళకు కూడా రైల్వే నోటిఫికేషన్ రాబోతుంది ఇప్పుడు కొన్ని టూ అండ్ హాఫ్ టు త్రీ ల్యాక్ వేకెన్సీ హ్యూజ్ నెంబర్ అండి మీకు చెప్తాను గ్రూప్ డి వేకెన్సీ వచ్చిందంటే దాదాపు యాభై వేల వేకెన్సీ ఇస్తుంది ఈసారి నోటిఫికేషన్ వస్తుంది దానికి వన్ అండ్ హాఫ్ క్రోర్ దాకా అప్లై చేస్తారు ఎక్రాస్ ద కంట్రీ వన్ అండ్ హాఫ్ క్రోర్ ఆ రూరల్ ఏరియా చాలా వస్తారు ఆ ఫిగర్ చూసి భయపడదు వీళ్ళు అప్లై చేయాలి ఇంత వస్తుంది నాకు అవకాశం ఉంది చాలామందికి ఇది నిజంగానే గోల్డెన్ ఆపర్చునిటీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు కాకుండా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వాళ్ళు కూర్చొని దాన్ని సరిగ్గా ప్రిపేర్ అవ్వాలి అప్పుడు తెలుగు మీడియం అనేది ఒక క్రైటీరియా కాదండి ఈ తెలుగు మీడియం కాదు వాళ్ళు ఏంటంటే ఒక రీజన్ విత్ చెప్తారు అంతే నిజంగానే నాకు తెలియతే ఏంటి అనుకొని వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అయితే మాత్రం తిరుగుతా అంత అవకాశమే లేకుండా అవసరమే లేకుండా వాళ్ళు ప్రిపేర్ అయ్యి సక్సెస్ తెచ్చుకోవచ్చు అర్బన్ ఏరియా ఉన్నటువంటి స్టూడెంట్స్ని ఈక్వల్గా కంపీట్ చేసుకో ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు రాస్తారు కాబట్టి బాగా కంపీట్ చేసి రిజల్ట్ కూడా బెస్ట్గా తెచ్చుకుంటారు సో ఫైనల్గా చూసుకుంటే ఇప్పుడు విలేజెస్లో ఉండే పిల్లల్ని మాట్లాడుకున్న వాళ్ళ గురించి వాళ్ళు కోచింగ్కి వెళ్ళి స్తోమత లేని వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టాలి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటుంది చదువుకోవాలనే ఆశ ఉంటుంది ఈ పేపర్లో న్యూస్ చూసుకున్న కరెంట్ అఫైర్స్ అట్లా ఇట్లా మొబైల్లో చూసుకుని చదివే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలని వితౌట్ గోయింగ్ టు కోచింగ్ సెంటర్స్ అవును అవకాశం అందరికీ ఉండదండి కోచింగ్ తీసుకోవడానికి వాళ్ళు సొంతంగా ఉంటే మాత్రం ఇప్పుడు నిజంగానే అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రీ మెటీరియల్ చాలా దొరుకుతుంది ఆన్లైన్లో వాళ్ళు చాలా క్లాసులు కూడా యూట్యూబ్లో చాలా దొరుకుతున్నాయి వాళ్ళు దేకెన్ గోటు యూట్యూబ్ లో వాళ్ళకి ఏ ఎగ్జామినేషన్ అనుకుంటారు ఆ ఎగ్జామ్కి సంబంధించిన విపరీతం ఉంది ఈవెన్ మమ్మల్ని తీసుకోండి రేస్ ఇన్స్టిట్యూట్ లో మేము రేస్ ఫర్ జాబ్ అని మాది ఒక యాప్ ఉంటుంది మా రేస్ ఫర్ జాబ్ అనేది యూట్యూబ్ ఛానల్ కూడా అందులో మేము ఛానల్ అంటే చాలా వరకు వాళ్ళకి గైడెన్స్ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం ఫ్రీ టు ఆల్ ఫ్రీ టు గైడెన్స్ ప్రోగ్రామ్ చేస్తుంటాం ప్రిపరేషన్ చేస్తుంటాం అండ్ నేను చాలా చాలా వీడియోలు నేను చేసినవి ఉన్నాయి ఇది కాకుండా మా యాప్ ఉంది రేస్ ఫర్ జాబ్ ఆర్ఏసిఈఈ డిజిట్ ఫోర్ జాబ్ అనేది అందులో మేము ఫ్రీ టెస్ట్లు అప్లోడ్ చేస్తాం ఓకే వాళ్ళు సొంతంగా యూ మా యూట్యూబ్ ఛానల్ అంటే ఒక ఎగ్జాంపుల్గా మా ఛానల్ చెప్పాను బట్ అలాంటివి చాలా ఫ్రీ ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్స్ లో వాళ్ళు వెళ్తూ సబ్జెక్ట్స్ నేర్చుకొని మా ఛా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ టెస్ట్లు మా దాంట్లో రాసుకోవచ్చు ఇంకా ఫ్రీ టెస్ట్లు ప్రొవైడ్ చేసి చాలా యాప్స్ ఉంటాయి అట్లా చేసుకుంటే అవసరం లేకుండా ఇప్పుడు ఎక్కడ కోచింగ్ తీసుకోకుండా కూడా ఇంట్లో కూర్చొని కూడా ఈ ఫెసిలిటీస్ యూస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు బట్ దేనికైనా కావాల్సింది సీరియస్నెస్ ఫోకస్ అండి వాళ్ళు ఈరోజు మొదలుపెట్టి ఈరోజు హై లెవెల్గా మోటివేట్ అయిపోయి బాగా రాసి బాగా ప్రిపేర్ అయ్యి రేపు పొద్దున్న తగ్గిపోయి మళ్ళీ ఇల్లుండి పెరిగి ఇలా ఉండద్దు సో ఫోకస్డ్గా స్టాండర్డ్గా తగ్గకుండా వాళ్ళు కంటిన్యూస్ ప్రిపరేషన్ సీరియస్గా చేస్తే మాత్రం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అనే భయం అవసరం లేదు తెలుగు మీడియం అనే భయం అసలే అవసరం లేదు వాళ్ళు నేను చాలామందికి ఇదే చెప్తాను మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్లో ఫస్ట్ డౌటే వాళ్ళు నేను తెలుగు మీడియం అండి అని సో వాట్ ఎగ్జామినేషన్ తెలుగులో ఉన్నప్పుడు నువ్వు దాని గురించి భయపడటం ఎందుకు లేదు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయ్యాలంటే కానీ ఒక గంట ఎక్కువ చదువు ఎక్స్ట్రా ఏదో చేస్తే సరిపోతుంది బట్ కష్టపడకుండా జాబ్ రావాలంటే మాత్రం ఇంపాసిబుల్ అండి కష్టపడాల్సింది సో నాట్ ఓన్లీ సీరియస్ ఆన్ ప్రిపరేషన్ ఆఫ్ సబ్జెక్ట్ నోటిఫికేషన్ విషయంలో కూడా చాలా అలర్ట్ గా ఉండాలి ఉండాలి అవును థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్ అండి